నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్న సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి పురోహితులైన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి వృష్టిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలకు వచ్చిస్తున్నాయి సన్నిహితులు స్నేహితులకి సహాయ సహకారాలు అందించాల్సిన పరిస్థితి గోచరిస్తుంది సంపాదనే జయంగా సంపాదన యావగా ఇరవై నాలుగు గంటలు కష్టపడతారు ఆరోగ్యాన్ని కూడా వడంగా పెడతారు సానుకూలమైన ఫలితాలను కొంతవరకు సాధించుకోగలుగుతారు మీరు నమ్ముకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు పరికరాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకుంటారు అనవసరమైన వ్యక్తులకి నాళ్ళు సేవ చేశామే అని చెప్పి మీరు బాధపడతారు ఇక సొంత దుకాణం మీరే ప్రారంభించుకుంటారు మీకున్నటువంటి ప్రతిభా విశేషాల వల్ల మీ సోత వ్యాపారం ఏదైతే ఉందో ఓన్ కన్సల్టెన్సీ ఏదైతే ఉందో అది బాగా లాభిస్తుంది మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు ప్రజా సంబంధాలు పెంచుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు బంధువుల విషయం కానివ్వండి పిల్లల విషయం కానివ్వండి ఏ విషయాలు కూడా ఎవరితో చెప్పకుండా ప్రతి విషయాన్ని గోప్యంగా ఉంచుతారు ప్రతి విషయాన్ని రహస్యంగా ఉంచుతారు కానీ మీరు అంత రహస్యంగా ఉంచాలని చెప్పి చూసినా ఇంట్లో వాళ్ళ ద్వారా విషయాలు కొన్ని బయటికి వెళ్ళే అవకాశం ఉంది ఆ విషయంలో జాగ్రత్త పడటం అనేది చెప్పదగిన సూచన ఇందువల్ల ఏం పెద్ద కొబ్బలంట్టుకోపోయినా మీ విషయాలు ఊళ్ళో వాళ్ళ తెలియటం దేనికి అనేటువంటి భావంతో ఈ సూచన చేయటం అనేది జరుగుతుంది దొంగ స్వామిజని వల్ల దొంగబాబాల వల్ల బాగా నష్టపోతారు ఈ విషయంలో జాగ్రత్తలు వహించండి నిపుణులు పెద్దలు వేదం చదువుకున్న వాళ్ళు మహానుభావులు అలాంటి వాళ్ళ సలహాలు తీసుకొని శాస్త్రసమ్మతమైన విషయాల్లో పాండిత్యం ఉన్న వాళ్ళని కలుసుకొని మీ యొక్క అభిప్రాయం చెప్పి మీకున్నటువంటి సమస్యల్ని ఉపాయాలు తెచ్చుకోండి లేకపోతే ఇవన్నీ మనకు ఎందుకు అనుకుంటారా చక్కగా దేవుడి దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకొని ఓ కొబ్బరికాయ కొట్టి స్వామివారికి రెండు అగరవత్తులు వెలిగించి ఓ నమస్కారం పెట్టండి అన్నీ ఆయనే చూసుకుంటాడు ఏ కోణంలో కూడాను మోసపోయేటువంటి విషయాలు ఏమైనా ఉంటే వాటిల్లో మాత్రం మీరు చేపెట్టద్దు చాలా జాగ్రత్తగా ఉండండి వివాహ శుభకార్యాల విషయంలో ఎట్టకేలకు సంబంధం కుదురుతుంది మీ ఇంట్లో వాళ్ళ గొత్తిమ కోరికల వల్ల ప్రతి వచ్చిన ప్రతి సంబంధం వెనక్కిపోవటం మీకు సంబంధాలు చూడాలంటేనే పుడుతుంది ఆ నేపథ్యంలో వచ్చినటువంటి ఒక సంబంధం ఏదైతే ఉందో అది అందరికీ నచ్చుతుంది ఆ వివాహాన్ని ఖాయం చేసుకుంటారు సంతాన సంబంధం విషయాల్లో పురోగతి బాగుంది పోటీ పరిస్థితులకు వెళ్ళాలనేటువంటి ఆశయంతో కష్టపడి చదువుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు లభిస్తాయి అయితే లగ్నంలో శని ఉన్నాడు కాబట్టి ఏలినాడు నడుస్తుంది కాబట్టి మోకాళ్ళ నొప్పులు పాదాల నొప్పులు వెన్ను నొప్పి జుట్టు రాలిపోవటం ఇలాంటి సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంది వీటన్నిటిని నివారించుకోవడానికి ఏలినాడు ప్రభావం లేకుండా చేయడానికి ఎనిమిది శనివారాలు సరిగ్గా తైలాభిషేకం చేయించి అఘోర పాశుపతి హోమం చేయండి ఇందువల్ల విశేషమైనటువంటి మంచి ఫలితాలు వస్తాయి అఘోర పాసుపత్రుల చేయించుకోలేని వాళ్ళు కాలమైన వర్షగాన్ని పట్టించండి అందుకు సంబంధించినటువంటి సమాన ఫలితం లభిస్తుంది అదేవిధంగా వ్యాపార సంబంధమైన విషయాల్లో మీరు పెట్టినటువంటి నూతనమైనటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో అవి విఫలం చెందుతాయి మీ నూతనమైన వ్యూహం ఏదైతే ఉందో అది ఫలించదు స్వార్థంతో కూడినటువంటి వ్యూహం అని చెప్పని నలుగురు ముద్ర వేసే పరిస్థితి వస్తుంది రెండో కట్టి తెలియకుండా చేసిన పని వెనక్కి లాక్కోవాల్సి వస్తుంది ప్రతి విషయంలో మనల్ని చాలామంది గమనిస్తున్నారు అనే భావంతో మీరు వెళ్ళండి కానీ ఎవరు మనల్ని లేదు మన ఇష్ట ప్రకారం మనం చేసుకోవచ్చు అనేటువంటి భావంతో మాత్రం ఉండద్దు రోజుల్లో మీడియా పెరిగిపోయింది అదేవిధంగా ఎక్కడికి పడితే ఎక్కడికి ఏదైనా సమాచారం అందించడానికి అవసరం అనేది టెక్నాలజీ బ్రహ్మాండంగా డెవలప్ అయింది దీనివల్ల ఉపయోగాల కంటే నష్టాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నష్టాలని రాబోయే రోజుల్లో మనం అనుభవిస్తాం అందులో ఇబ్బందే లేదు అందులో అనుమానమే లేదు కాకపోతే ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక మంచి స్థానంలో మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అపఖ్యాతి పాలు చేసేటటువంటి కొన్ని ప్రయత్నాలు జరగచ్చు కనుక మీ జాగ్రత్తలో మీరు ఉంటామనేది చెప్పదగినటువంటి జ్యోతిష్ శాస్త్రపరమైనటువంటి సలహా అదేవిధంగా దక్షిణ భారతదేశంలో గ్రహగతులు మారిన తర్వాత ఏర్పడేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది ఈ రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు పదిహేడు దుర్ముఖి నామ సంవత్సరం పంచాంగం రాశాను అందులో రాసినటువంటి ఒక వాక్యం మీకు వినిపిస్తాను కుజగ్రహ మార్పు వల్ల ధనసు రాశి సంచారం వల్ల దక్షిణ భారతదేశంలోని ఒక రాష్ట్రానికి విషాద దినాలు సంభవిస్తాయి ఇది ఒక సంవత్సర గీతం నాసింది కనుక జ్యోతిష్ శాస్త్రపరమైన విషయాలు ఎప్పుడు కూడాను జాగ్రత్తగా తీసుకొని వాటి గురించి భయపడకుండా ప్రత్యామ్నాయమైన మార్గాలు ఆయుష్య హోమాలు ఆయుష్య జపాలు దాన ధర్మాలు ఇలాంటివి చేయటం అనేది చాలా మంచిది తద్వారా ఏమవుతుందంటే జరగవలసినటువంటి చెడు జరగకపోగా మంచి జరుగుతుంది కనుక ఈ విషయాలన్నీ కూడాను మనం ఉగాది రోజున వచ్చేటువంటి పంచాంగంలో రాయటం ఆనవాయితీగా ఉంది కనుక ఎప్పటి నుంచో వందల వేల సంవత్సరాల నుంచి ఆనవాయితీగా ఉంది కనుక ఆ ఆనవాయితీని వంశపరపరంగా నేను కంటిన్యూ చేస్తున్నాను కనుక పాటిస్తున్నాను కనుక ఈ పంచాంగంలో రాయడం జరిగింది దీన్ని ఇంటర్నెట్లో కూడా చూసుకోవచ్చు అయితే ప్రధానమైన విషయం ఏంటంటే ప్రతి విషయంలోనూ మీ వ్యక్తిత్వాన్ని ఎవరు కూడాను అనుమానించకుండా జాగ్రత్త పట్టడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన ప్రతి విషయంలో కూడాను జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి టూ వీలర్ వెహికల్ కొని పిల్లలు అడిగినా ఎట్టి పరిస్థితుల్లో కొనిపెట్టద్దు అదేవిధంగా ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి విలువైన వస్తువుల కొత్తత విషయంలో జాగ్రత్తగా ఉండండి బిల్స్ కానివ్వండి అకౌంట్స్ కానివ్వండి మీకు సంబంధించిన డైరీ కానివ్వండి దస్తావేజులు కానివ్వండి వీటన్నిటి విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఎంతకాలం చెప్పదగినటువంటి సూచన ప్రతిరోజు సర్పదోషుల వార చూడంతో స్నానం చేయండి అదేవిధంగా అష్టమూలిక గుగ్గిలతోటి ఉదయం సాయంత్రం ధూపం వేయండి మంచి జరుగుతుంది ఈ వృత్తికి రాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య నాలుగు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు ఉంటాయి